గారు చెప్పండి. ఏంటే మళ్ళీ వచ్చావు? ఒక్కసారి పని అప్పు చెప్పిన తర్వాత మళ్ళీ మళ్ళీ విసిగించావు అనుకో. అది కాదండి. ఏంటే కాదు? కిడ్నాప్ వ్యవహారం ఒప్పుకున్న తర్వాత ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో మాకు తెలుసుగా. ఏంటి కంగారు? కంగారేనండి. ఎక్కువ కాలం మా వాళ్ళు జైల్లో ఉంటే పోలీసు వాళ్ళు పెట్టే చిత్రహింసలతో రహస్యాలని బయట పెట్టేస్తారు. ఆ తర్వాత వాళ్ళని విడిపించి ప్రయోజనం లేదు. అందుకే నేను అడిగిన మనిషిని కిడ్నాప్ చేసి అప్పగించారంటే వాడిని అడ్డం పెట్టుకుని మా వాళ్ళందరినీ విడిపించుకుంటాను. మీకు ఇవ్వాల్సిన మిగతా డబ్బు కూడా తెచ్చాను. వారం రోజుల్లో నీ పని వద్ది, వెళ్ళు. అలాగే. అయ్యా అక్కడికెళ్ళి అంగుళంగుళం చూసుకురండి. కొండి. శివశంకర్, ఇప్పుడు నీ మనసు ఎలా ఉంది? అప్పుడే అమ్మ కడుపులోంచి బయటకొచ్చి ప్రపంచాన్ని చూస్తున్న పసివాడి మనసంత ప్రశాంతంగా ఉంది స్వామి. నీకు ఆ ప్రశాంతత ఎల్లప్పుడూ ఉండాలి. Don't take the pictures. Prayer జరుగుతుంది. సారీ సార్. దేవుణ్ణి చూడాలా? బుద్ధ దేవుణ్ణి ఒక్కడానికి వచ్చారా? నొక్కడానికి వచ్చారా? పాడు మాట్లాడితే కళ్ళు పోతాయి. దేవుణ్ణి చూడాలా? ఎల్లి బాబు, మీరు గుళ్ళోకి రాకూడదురా. ఎందుకు రాకూడదు? మేము మాత్రం దేవుడు పెట్టడం కాదే. దేవుడు బిడ్డలు ఎలా అవుతారా? మీరు పక్షుల్ని చంపుతారా? పౌరాలని కుందేళ్ళని ఉడతల్ని పట్టుకొని చంపుతారా? మీరు లోపలికి వస్తే దేవుడు అపవిత్రమైపోతాడు రా. ఇదేంటి ఎలాగంటారా? అయ్యా నేను మాట చెప్పనా? మేము కాకుల్ని ఉడతల్ని పిట్టల్ని మాత్రమే చంపుతాం. మరి మీరు గాంధీ గారిని చంపారు, ఇందిరాగాంధీని చంపారు, రాజీవ్ గాంధీని చంపారు. మీరు మాత్రం గుళ్ళోకి వెళ్ళిపోవచ్చా? మేము వెళ్తే తప్ప? ఇదేం న్యాయం? నాకు తెలియగడుగుతాను. ఏమిటి కోదన్నం, మాట పడిపోయిందా? కొన్ని నిజాయితీ గల ప్రశ్నలకి సమాధానాలు ఉండవు బాబు. వాటన్నిటినీ పక్కన పెట్టి వీళ్ళు బుద్ధ దేవుని దర్శనం చేసుకోండి. అలా అన్నారు బాగుంది. దండలు బాబు, అవన్నీ అక్కడ పెట్టి లోపల పదండి. అదేంటి స్వామీజీ అలా సపోర్ట్ చేస్తున్నారు? కోదండం, జాతి తక్కువ వాడిని నిలబెట్టాలి, నీతి తక్కువ వాడిని నిలదీయాలి. వాడు అనాగరికుడైన అవధానిలా మాట్లాడాడు. నాగరికత తెలిసిన మనం నరుక్కుంటున్నాం. శరీరం పవిత్రంగా ఉండి మనసు మల్లంగా ఉంటే శ్మశానంలో ఉన్నా ఒకటి, గుళ్ళో ఉన్నా ఒకటి. పద కోదండం. ఏమిటా పొగలు? ఎవరన్నా మనిషిని తగలు పెడుతున్నారేమో. స్వామి ఏమిటి నాయనా? తమరు సాధువులు కదా, సన్యాసం పుచ్చుకున్నా కూడా గంజాయి పీకుతున్నారే తప్పు కదూ? తప్పు కాదు నాయన. భగవంతుడు పంచభూతాల్ని సృష్టించాడు. అలాగే జామ చెట్టు, వేప చెట్టు, బత్తాయి చెట్టు, నిమ్మకాయ చెట్టుతో పాటు గంజాయి మొక్కను కూడా సృష్టించి పొగపీల్చి ఆనందించమన్నాడు. అంటే గంజాయి గంగాధరుడి ప్రసాదమా స్వామి? అవునాయనా, నేను గంజాయి తాగుతూ ఇక్కడి నుంచే శివుడితో మాట్లాడతాను. ఈ గంజాయి నీకు పరమేశ్వరుడికి ఇంటర్నెట్ కనెక్షన్ లాంటిదా? బాగా చెప్పావు బాబు. మీకు ఇంకో విషయం తెలుసా స్వామి? ఏమిటి నాయన? పరమేశ్వరుడు గంజాయి మొక్కతో పాటు జామ చెట్టు, వేప చెట్టు, కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు, గన్నీరు చెట్టును కూడా సృష్టించాడు. మీరు ఒక్కసారి గన్నీరు పప్పు తింటే ఇంటర్నెట్లో ఈశ్వరుడితో మాట్లాడేవే కాదు, డైరెక్ట్గా కైలాసానికి వెళ్ళి పార్వతిని పక్కకు నెట్టి ఈశ్వరుడితో ఇంటర్వ్యూ చేయొచ్చు. శిష్య, వెంటనే గన్నీరు పప్పు పట్టరా. నమ పార్వతీ పతయ, హర హర మహాదేవ శంభో శంకర. ఇద్దరు స్వాములు అవుట్. ఏమైంది నాన్న? అమ్మ గుర్తుకొచ్చింది. విశాల్, అమ్మను మర్చిపోతామేమోనని అప్పుడప్పుడు అమ్మే మనకు గుర్తు చేస్తుంటుందిరా. దా దా పడుకుందాం. శివుడిలోని శికారం, వాళ్ళలోని వకారం, జీసస్లోని జికారం కలగలిపిన ఆకారం రా ఒకప్పుడు. ఇప్పుడు శివశంకర్ గురువుగారిని విడిచిపెట్టు.